డబ్బులు ఉన్నా లేకపోయినా ముందు పని చేయండి అని చెప్పి రైతుల కోసం మేము చేసే అసలు కరప్షనే లేని విషయంలో మేము కరప్ట్ చేశాం అని చెప్పటం అనేది అత్యంత దారుణమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను మరి గురదల్ నియోజకవర్గంలో మొదలు పెట్టారు మనం కూడా మొదలు పెట్టాము రైతాంగం ఇబ్బంది పడకూడదు అని ఫినిష్డ్ అంటే ఒక పని చేస్తే అవినీతి చేసినట్ట మన మా ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి రాష్ట్ర అధ్యక్షుల వారికి మెసేజ్ పెట్టడం జరిగింది నేను రిటర్న్ గా కూడా లెటర్ ఇచ్చి నా మీద విచారణ కోరుకుంటున్నాను నా మీద ఏదైతే ఆంధ్రజ్యోతి బురద తల్లిందో దాన్ని నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక్కసారి మరి మిగతా పాత్రికేయ మిత్రులందరినీ కూడా మేజర్లను పరిశీలించి రావాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ప్రస్తుతం ఫోటోలు కావాలంటే నేను చూపిస్తాను ఇదే సందర్భంగా ఒకటి అలా మీరు ఎక్కువగా తప్పులు చేస్తుంటే ఈరోజు మార్చర్లలో లాండ్ ఆర్డర్ ఈ విధంగా ఉంది అంటే నేను ఒకటే చెప్తున్నాను పోలీస్ శాఖ వారికి కూడా అది మీ గొప్పతనం కాదు మా కార్యకర్తలు మా నాయకులు సంయమనం వ్యవహరించబట్టే ఈరోజు వైసీపీ నాయకులు ఇక్కడ తిరగలుగుతున్నారు అదే మీరు చేసిన విధానంలో మరి మా కార్యకర్తలు నాయకులు చేస్తుంటే మీరు రాష్ట్రాలు దాటి పారిపోయి ఉండేవాళ్ళు నేను డబ్బు తీసుకున్న రూపాయి మరి ఉద్యోగం ఏపించాను అని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేపించాను అనేది రుజువు చేయాల్సిందిగా సభాముఖంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కార్యకర్తలే సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాను కాకపోతే ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తున్నారు ఓటేసిన ప్రతి ఒక్కళ్ళకి నేను న్యాయం భగవంతుడే అందరికీ న్యాయం చేయలేకపోతే నేను నెలలోనో 10 రోజుల్లోనో ఈ రోజే అందరికీ న్యాయం చేయటం నాకు సాధ్యం కాని విషయం సంయమనం ఉండాలి నా వంతు నేను కృషిగా అన్ని రంగాల్లో మార్చర్లని అభివృద్ధి పదంలో ఉంచాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాను ఇందులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా మరి ఎన్ని నిందలు వేసినా నేనైతే అగ్ని పరీక్షకైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా నాకు ఒక అగ్ని పరీక్ష మరి ఆంధ్రజ్యోతి నా మీద చల్లిన బురదని నేను కడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే సభాముఖంగా ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ రాస్తున్నాను నా మీద విచారణ జరిపించండి అని చెప్పి నేను దోషినైతే శిక్షించండి అని చెప్పేసి నేను సభాముఖంగానే మరి వారికి విజ్ఞప్తి చేస్తూ అది లెటర్ రాయిపోతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఆంధ్రజ్యోతి మరి విలేకరులకు కూడా ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారో వారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మేజర్ల మీదకి పోండి నాగార్జున సాగర్ చెక్ పోస్ట్ దగ్గర నిలబడండి లేదా ఉద్యోగుల్ని ఎంక్వైరీ చేయండి ఇక్కడ పోలీస్ అధికారులు ఉన్నారు చాలా మంది ఏఈలు డిఈలు చాలా మంది ట్రాన్స్ఫర్స్ అయిన వాళ్ళు అందరూ ఉన్నారు ఎవరి దగ్గరైనా 1 రూపాయి తీసుకున్నారని నిరూపించండి ఈ రోజు ఫోటో తీసుకోండి 5 సంవత్సరాలు నా పదవీ కాలం అయిపోయేటప్పటికి ఫోటో తీసుకోండి అభివృద్ధి చేయలేకపోతే రాజకీయాల్లో ఉండనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ రోజు చెప్పాము బుగ్గవాగు నుంచి ప్రతి ఇంటికి నీళ్లు సప్లై చేస్తామని ఆ కార్యక్రమం కూడా తొందరలోనే ప్రారంభిస్తాము ఇంటింటికి కుళాయిని ఇచ్చే ఏర్పాటు చేస్తాం అలాగే మాచర్లలో 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పాము ఆ దిశగా కూడా మరి కార్యక్రమం మొదలైంది స్థలం 5 ఎకరాలు అడిగారు దాన్ని కేటాయింపు చేయబోతున్నామని సందర్భంగా తెలియజేస్తాం జ్యోతి వారికి కూడా చెప్తా ఉన్నాను రండి విలేకరులందరినీ తీసుకొని పండి మేజర్లకు పండి చెక్ పోస్ట్ దగ్గర కూర్చోండి ఎన్ని గ్రానైట్ లారీలు పోతున్నాయో నాగార్జున సాగర్ మీదుగా దీని వెనక ఎవరున్నారనేది నేను ప్రధానంగా
డిమాండ్ చేస్తో మా ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిజాలు నిగ్గు తేల్చండి, దోషినైతే శిక్షించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు విలేకరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇప్పుడు కూడా మేజర్ల మీద పనులు జరుగుతూ ఉన్నాయి, వాటిని పరిశీలించండి. మీకు కావాల్సిన ఫోటోలు కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఈ పనులు చేయకముందు కాలువల పరిస్థితి ఏంటి, చేసిన తర్వాత కాలువల పరిస్థితి ఏంటి అనేది ఉంటే మరి దురదృష్టవశాత్తు దాని మీద కూడా బురద జల్లారు.